వస్తున్నా. ఈ వారం ఎంత మామూలు చదివావా? ఎక్కడా, మీరు చదవనిస్తేగా. అదే, తమకు చదివే తీరికే లేదు కదా. సరే, నేను ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ చదివినిపిస్తాను, విను. ప్లీజ్, అలా వింటే ఇంట్రెస్ట్ సస్పెన్స్ పోతుందండి. ఎలా పోతుందని ఎందుకు సార్ విను? అప్ప వద్దండి. వీల్లేదండి, నేను చదవాలి, నువ్వు వినాలి. నేను విన్ను. ఎలా వినవో చూస్తాను. వినను వినను. ఓహో, కమల కవిత్వం చెవులతో ఆగేది కాదు, సూటిగా హృదయాన్నే తాగుతుంది. రాధిక ఒకరోజు సరోజ ఇంటికి వచ్చింది. ఆమె ఇంట్లో అడుగు పెట్టిందో లేదో ఎలక్ట్రిక్ షాక్ తినదానిలా అయిపోయింది. ఆమెను అలా ఆపింది ఏమిటి? ఎదురుగా గోడనున్న తన ప్రియుడు ఫోటో. కళ నిజమా, మాయా మంత్రం అని యశోద పడ్డంత అవస్థలో పడ్డది క్షణం పాటు రాధిక. ఆమెలో రక్త ప్రసారం ఆగిపోయినట్లు అనిపించింది, శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. ఇంతలో మేడ మీద నుంచి రాధిక అని సరోజ కంఠం వినిపించింది. అన్ని మేడమెట్లు ఎలా ఎక్కగలిగిందో ఆమెకే తెలియదు. రెప్పపాటులో వెళ్లి సరోజను గట్టిగా కౌగులించుకుంది. సరోజ, నేను కోరుకున్న దైవాన్ని నా కళ్ళెదుట నిలిపిన నా పురాకృత సుకృతాన్ని, నా మనసుకు నచ్చిన మనవును కుదురుస్తున్న నా మాతృమూర్తిని అంటూ జలజల ఆనంద బాష్పాలు రాల్చింది. ఇంకోసారి చదవండి. రాధిక అంది సరోజ. ఎంత మంచిదాని నువ్వు, మంచిదాని మాత్రమే కాదు, నేను కోరుకున్న దైవాన్ని నా కళ్ళెదుట నిలిపిన నా పురాకృత సుకృతాన్ని నువ్వు, అంతేకాదు నాకు నచ్చిన మనవును కుదురుస్తున్నా నా మాతృమూర్తి విను. ఇలా ఇవ్వండి. మరి ఇంట్రెస్ట్ పోతుందన్నావుగా, విను విను. వద్దండి, ఇలా ఏమని చెప్తాను, ఇస్తారా లేదా? సరే చదువుకో. కానీ నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఇది పూర్తి చేసి నాకు ఇవ్వాలి. సరిగ్గా నేనన్న మాట్లేవి, ఒక్క అక్షరం కూడా తేడా లేదు. అయితే ఆ రాధిక నేనే. మరి సరోజ, ఏమిటే నీ కథ, ప్రాణాలు తీసేస్తున్నావు, ముందేమవుతుందో ఏమవుతుందో అని ఎప్పటికప్పుడు ఆదుర్దా. అది కథకు మంచి లక్షణమేగా. నీ కథకు సరే, మాకో గుండె లవసిపోతున్నాయి, అప్పుడే ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. ఇంట్రెస్ట్ కేం గానీ కొన్ని సంఘటనలు చదువుతుంటే ఏవేవో అనుమానాలు వస్తున్నాయి. ముందేం జరుగుతుందో తెలిస్తే తప్ప అనుమానాలు తీరేటట్లే. కమల, నువ్వు కథంతా రాసావా? అంతా కాకపోయినా చాలా వరకు రాసేశాను. ఒకసారి ఇస్తావా చదివిస్తాను? సీరియల్ కథలు అలా ఇవ్వకూడదే రాధా, సస్పెన్స్ పోతుంది. సర్లేదు, నా దగ్గర నీ సస్పెన్స్ లో దాపరికాలు, ఇలా ఇవ్వు, ఇప్పుడు తేలిపోతుంది. అంతా అదే కథ, మా ఇద్దరి మధ్య జరిగిన కథ. అయితే ప్రతి శుక్రవారము సరోజ తన పెట్టిలో దాచుకున్న మనోనాథుని ఫోటోకి నమస్కరించేది, దీర్ఘ సుమంగళిగా దీవించమని కోరేది, పాపం దీవించినట్టే భావించి తృప్తిపడేది. ఆ జీవితం కూడా మనోకల్పితం, అందుకే అతను మనోనాథుడయ్యాడు. ఇది నిజమేదే, అంతా నిజమే. రేపే శుక్రవారం. ఇంత చేసి కృష్ణుడు పట్టానుక, ఎంత పొరపడ్డాను. మరి దేవుడు పట్టానికైతే తలుపెంత చేసుకోవాలి, అంత రహస్యం ఏమొచ్చింది. కథానాయక సరోజ తాను ప్రేమించిన అతన్ని తన స్నేహితురాల కోసం త్యాగం చేసిందా, తానే పెళ్లి చేసి పెట్టిందా, ఇంత చేసి ఇంకా అతన్నే తన భర్తగా భావిస్తుందట, ఊహా జీవితం జీవిస్తుందట, ఎలాగండి ఒప్పుకునేది? ఇంకేముందండి సరోజ పాత్ర, పతనమైపోయింది. ఇంత త్యాగం చేసి కూడా ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎందుకండి అలా బాధపడతారు? అది వట్టి కథేగా. కథ కథ అదే మహాకావ్యం. ఆ మహాకావ్యంలో ఒక ఉత్తమోత్తమైన పాత్ర సరోజ. ఆమెను ఎందుకంటే ఇలా చేశారు, ఎవరిని అడిగితే నీకేం అధికారం ఉందని చెప్పారు. మిస్టర్ నారాయణ, మీ బాధ నాకు అర్థమైంది, కానీ ఆ పాత్ర బాధ కూడా కొంచెం అర్థం చేసుకోండి.
ఆమె అతన్ని మర్చిపోవడం అసాధ్యమైపోయింది. ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. అందుకే తనకు తానే అతన్ని భర్తగా ఊహించుకుంటోంది. ఆ ఊహాలోకంలోనే జీవిస్తోంది. తనకు అలాంటి అదృష్టం లేదని రాదని ఆమెకు బాగా తెలుసు. తెలిసి కూడా తను తానే వంచుకుంటోంది. ఆ వంచనలోనే తృప్తి పొందుతుంది. అదే సర్వోచ్చ పాత్ర. అందులోనే ఉంది మెత్తదనం. ఒప్పుకుంటాను, అంతవరకు ఒప్పుకుంటాను. కానీ ఫ్రిడ్జ్లో అతని ఫోటో ఎందుకు దాచుకోవాలి? ఊహాలోకంలో జీవించే మనిషి అతని ఫోటో తీసేమని తీసుకోవాలి. నారాయణ గారు, అతన్ని భర్తగా ఊహించుకోవడం తప్పు కానప్పుడు ఆ ఫోటో పెట్టుకోవడం అనే తప్పు. నేను అలా అనుకోను. అదే నా క్యారెక్టర్. ఆగండి, తొందరపడకండి, ఆవేశపడకండి. నిష్పక్షపాతంగా ఆలోచించండి. తాను ప్రేమిస్తున్న తన్నే తన స్నేహితురాలు కూడా ప్రేమిస్తున్నదని తెలిసినప్పుడు సరాజు ఒక్క మాట నిజం చెప్పుంటే ఏమయ్యేది? తనలాగి ఆ స్నేహితురాలు త్యాగం చేసి తన ప్రియుడు తనకు దక్కేవాడు. కానీ తన అనురాగాన్ని ఆవేదనను తనలోనే అరుచుకుంది, తనే త్యాగం చేసింది. ఆ త్యాగానికైనా మీరు ఆమెను మన్నించలేరా? కథానాయకుడు అన్నగారు సరోజను తన తమ్ముడికి చేసుకోవాలనుకున్నారు. తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పారు. అప్పుడేం చేసింది సరోజ? పగిలిపోతున్న గుండెని బిగపట్టుకుని ఆయన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని ఒక అబద్ధం చెప్పింది. అందుకైనా మీరు ఆమెను మన్నించలేదా? చివరికి తన స్నేహితురాలతో ఒక్క మాట అంటే ఏమయ్యేది? అప్పుడేం చేసింది సరోజ? తన స్నేహితురాలు సుఖం కోసం అడుగడుగునా తన మనసును చంపుకున్నదే. అందుకైనా మీరు ఆమెను మన్నించలేరా? పోనండి, ఇప్పుడు ఆమె చేస్తున్న నేరం ఏమిటి? ఎవరికేం ద్రోహం చేస్తున్నది? ఎవరి జీవితానికి సుఖానికి అడ్డు రావడం లేదే? అందని ఆకాశ వీధులు తన దారిన తాను వెళ్లే సూర్యుని ప్రియుడుగా భావించి మురిసిపోయే కమలంలాగా తానొక ఊహా జీవితాన్ని సృష్టించుకుని ఆ కళలో తన్ను తానే మోసం చేసుకుంటూ బ్రతుకుతోంది. అందువల్ల ఎవరి ఆనందానికి అనుబంధానికి నష్టం లేదు, కష్టం లేదు. ఆ మాత్రం సుఖానికి కూడా ఆమె నోచుకోలేదా? ఆ అబద్ధపు ఆనందాన్ని కూడా మీరు మన్నించలేరా? ఆలోచించండి. మన్నించవలసింది నిన్ను కాదు, నన్ను. అడగను, కమలాదేవి గారు, ద్రోహ. మీరు మీ సరోజ నవలా సాహిత్యంలో చిరస్థాయిగా ఉండిపోతారు. ముందు ముందు మీ సరోజ జీవితంలో రాబోయే మలుపుల కోసం ప్రతి వారం మేమంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఆమె నవ్వు మేము నవ్వలేకపోయాం. ఆమె కన్నీళ్లు మేము కురిపిస్తాం. ఉండదు, ఆ ఫోటో ఆ పెట్టు అలాగే ఉండదు. ఏ రాజా, అలా పార్కు వైపు వెళ్ళొద్దాం వస్తావా? ఏమిటి, ఉన్నట్టుండి ఇంత గొప్ప కొడుకు పుట్టింది? ఏం లేదు, మనం చదువుకునే రోజులు గుర్తుకొచ్చాయి. నేను ఉయ్యాలు ఊగేదాన్ని, ఆకాశం తెత్తు ఊగేదాన్ని. ఆ వేగం చూసి నువ్వు కంగారు పడేదాన్ని. ఇప్పుడు కూడా అలా కంగారు పెట్టానా? కాదు, మనస్సేం బాగోలేదే, కనబడుతూనే ఉంది. కారణం ఏమిటో తెలుసో తెలియకో పెద్ద పొరపాటు చేశాను. పొరపాటేగా, దిద్దుకుంటే సరి. అది దిద్దుకోవడానికి వీల్లేనిది. అప్పుడు అలవాటు చేసుకుంటే సరి. అందుకు మనస్సు ఒప్పడం లేదు. అదే నేను మనస్సు వచ్చిన పేచి. దానితో ఊగిసలు అడ్డం కన్నా ఉయ్యాలు ఒకడే కలపోదాం. ఇప్పటికి నీ కోరిక తీరిందా? ఏ రాధ, ఇది వరకులా ఊగి నన్ను భయపెట్టావంటే చూడు. వద్దే, అలా ఊక్కు. కాదా, చెప్తుంటే నీకు కాదు రాధా. రాధా 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 నాకు భయం వేస్తుంది. అయితే కళ్ళు మూసుకో. Thank you.
విన్నావా? అయినా అలా పసిపిల్లల ఉయ్యలు ఊగడం ఏమిటి, కాలు విరగొట్టుకోవడం ఏమిటి? అంతగా కావాలనుకుంటే మన కాంపౌండ్లో ఒక ఉయ్యలు వేయించుకోవచ్చుగా. కార్పొరేట్ ఉయ్యలు కనుక కాలు విరిగిందంటారా? అది కాదు సార్. ఏమైనా సరే మొత్తం మీద అదృష్టవంతురాలు, ఆటే కాంప్లికేషన్స్ లేవు. పూర్తిగా నయం కావడానికి ఎంతకాలం పడుతుంది డాక్టర్? జాగ్రత్తగా ఉంటే కనీసం 4 రోజులు పడుతుంది. 4 రోజులా? ఎందుకండి డాక్టర్ గారు, అయినా నిలువుకోండి. ఏమమ్మా రాదా, ఎలాగుందమ్మా? నొప్పిగా ఉందా? ఈ నొప్పి తిప్పి రేపు పాటికి కామని పోవాల్సింది. కాళ్ళు 2 ముక్కలైనా సరే అటుకున్న అటుకు పోవాల్సిందే. మంత్రం ఏమైనా వేస్తారా అప్పారావు గారు? మంత్రం కాదు మేజర్ గారు, మందు. ఆయుర్వేద ఔషధం. విరిగిపోయిన హృదయాలైనా సరే పగులు తెలియకుండా అతుక్కుపోవాల్సిందే. ఈ ఇంగ్లీష్ మందులు అనుకున్నారా? ఒక జబ్బుకు మందు ఇస్తే ఇంకొక జబ్బు రావడానికి. అప్పారావు గారు, ఎంత ఇంగ్లీష్ మందు అయినా కాలుకి వేస్తే చెయ్యి విరగదులేండి. ఏమో ఎవరు చూసిచ్చారు అల్లుడు? ఈ ఇంగ్లీష్ మందులు మనకొద్దు. నేను వెంటనే ఇంటికి వెళ్ళి ముఖాంగ సంజీవిని లేపనం పంపుతాను. ఈ కట్టు ఇటు పారేసి ఆ లేపనాన్ని మృదువుగా 3 సార్లు అంటే 3 సార్లు మర్జించారంటే లేచి నిలబడాల్సిందే. తిరుగుతుంది ఏం కంగారు పడుకు, ఒక్కరోజు ఓపిక పట్టు. నీ కాలు కాలుగా నీ చేతికి ఇస్తాను, వస్తాను. మళ్ళీ ఆలస్యం అయితే ఈ ఇంగ్లీష్ ముందు తెలుగు చేస్తుంది. అమ్మా రాధ, మీ నాన్న మాటలు మీ కట్టు విప్పమా, కాలు నిజంగా చేతికే వస్తుంది. మురళి, డాక్టర్ గారిని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తా. అలాగే కమల, రాధను జాగ్రత్తగా చూసుకో. కావాలని వెళ్ళి కాలు విరగొట్టుకున్నావు, ఇంకే హాయిగా మూల కూర్చుంటాను. నీకు కావాల్సింది అదేగా కాదా? కాలు విరగడం కాదే, నీకు 24 గంటలు చేతి నిండా పని ఉండాలి, ఎవరికో ఒకరికి సేవ చేస్తుండాలి, లేకపోతే నీకు నిద్ర పట్టదుగా. అందుకని కాలు విరగొట్టుకున్నావా? చాలే కమల, నేను చూస్తుంటే జాలేస్తుంది. ఏం పాపం, మన కాలేజీ రోజుల్లో నా కోసం నీ చదువునే వదులుకున్నావు, నీ భవిష్యత్తునే బడిచ్చు. కమల, ఎప్పుడూ నివ్వింతే, ఎప్పటికీ నీదే పైతే. అప్పుడు ఇప్పుడు నేనే రుణపడున్నా. ఈ రుణమంతా ఎప్పుడు ఎలా తీర్చుకుంటాను? చాలే, రుణాలు లేవు, తీర్చుకోవడాలు లేవు. తీర్చుకుంటా, అసలు వడ్డీతో సహా తీర్చుకుంటాను. ఆ సమయం దగ్గరికి వచ్చింది. త్యాగం నీకు ఒక్కదానికైనా తెలుసు, నువ్వు ఒక్కటివైనా త్యాగమూర్తివి. నాకు తెలుసు, నేను త్యాగం చేయగలను, చేస్తాను, చేసి చూపిస్తాను. ఏమి కాదా, ఆ బొమ్మలో ఇంకా అలాగే చూస్తూ కూర్చున్నా? ఏమి లేదు, ఆ బొమ్మల్లో దేనికి ఏది జంట చేస్తే బాగుంటుందో నన్ను. బొమ్మలకైతే ఏదైనా బాగుంటుంది, కానీ నాకు మాత్రం నువ్వే బాగుంటా. కవయిత్రివి, నీకు చెప్పాల మాటలు. సరే కాని కమల, ఏమిటో చెప్పు. ఆయనకు అన్నీ నేను చేసి పెట్టే అలవాటైపోయింది, ఏ చిన్న పని చేసుకోలేదు. నేనేమో కాలు విరిగి మేడ మీదకి వెళ్ళే స్థితిలో లేదు. అందుకని నువ్వు కొన్నాళ్ల పాటు మేడ మీదే ఉండి ఆయనకి ఏం కావాలో కాస్త చూస్తూ ఉండాలి. తర్వాత నువ్వు నా స్థానంలో ఉండి